ఇండస్ట్రీ కానీ ఒక జాబ్ కోసం అనేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కోసం కానీ ఇంత మంది ట్రాక్ చేసి మోసం చేస్తారు, చదువుకున్నదని చదువు రంగంలో కూడా అన్నట్టు సినిమా తీసిండు. అంటే చాలా మందికి ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీ, ఒక కామెడీ తీసుకోదు, సెకండ్ హాఫ్ మాత్రం ఒక మెసేజ్ సినిమా. ఎందుకంటే ఇలాంటివి మనం జాగ్రత్త పడాలి, ఎందుకంటే నమ్మించి మోసం చేసే చాలా మంది ట్రాక్ చేస్తారు. హీరోని వలన ఒక క్రికెట్ ప్లేయర్ కావాలని ఎంతో ఆశపడతాడు ఆయన, ఆశపడిన ఏం చేస్తాడు, ఇన్సూరెన్స్ వల్ల నీకు ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయని మోసం చేసి అన్నట్టు తీసిన సినిమా. ఇది ఒక మంచి బ్లాక్ కోసం మేము చెప్పొచ్చు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. రియల్ లైఫ్ లో కూడా మీరు అందరు జాగ్రత్త పడాలి. మేము చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు చదువు రంగంలో ఇలాంటి సినిమా చూడాలి, ఎందుకంటే చాలా మంది ట్రాక్ చేసి చాలా మంది ఎంతో మంది డబ్బులు కుంచుతారు. ఇలాంటి జాగ్రత్త పడాలని తీసిరు. ఇది ఒక మెసేజ్ సినిమా, ప్రతి ఒక్క హీరోలు సినిమా చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. హీరో అల్లా సారీ నరేష్ గారి యాక్టింగ్, పాత యాక్టర్ నరేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, తండ్రి క్యారెక్టర్ చేసిండు. ప్లస్ చెప్పాలంటే మళ్ళా కూడా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పాలి విశ్వక్ సేన్ గారు, చాలా మంది అనుకున్న సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసిన కామెడీ ఉంది, అరే ఏం రాబోయే సినిమాలో ఏం మెసేజ్, ఏం అర్థమవుతారు, ఏం అర్థమవుతారు. ఎప్పుడైతే హీరోయిన్ వాళ్ళన్న చనిపోతాడో క్రికెట్ ప్లేయర్, అప్పటి నుంచి సినిమా ఒక మెసేజ్ ఉంటుంది. వాళ్ళన్నా ఎందుకు దొంగతనం చేస్తారు, ఎందుకు అయినా చనిపోతే ఎవరికి అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఒక సినిమా ఎంతో నమ్మించి మోసం చేస్తారు, నేను ఈ జాబ్ ఇప్పిస్తా ఇది చేస్తా అని చెప్పి నమ్మించి మోసేసి ఇంట్లో బాధ తట్టుకోలేకైనా చనిపోతాడు. ఇది రియల్ లైఫ్ లో కూడా చాలా మంది జాగ్రత్త పడాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సినిమా బ్లాక్ బస్టర్, ప్రతి ఒక్క హీరోలు చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మెయిన్ జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు ఈ సినిమా చూడండి సార్, చాలా ఇష్టపడతారు సినిమా, ఇది మరీ చెప్తున్నాను సార్, అందరు చూడండి. ప్రతి ఒక్క హీరో చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ కానీ, పవన్ కళ్యాణ్ గారు, అందరు చూడండి సార్, బ్లాక్ బస్టర్. సూపర్ భయ్య, మనము ఈ మధ్య చూసుకోవచ్చు సునీల్ గారు ఎక్కడ చూసినా నెగిటివ్ రోల్స్ ఎక్కువ చేస్తున్నారు, దీంట్లో కూడా పర్ఫార్మెన్స్ వస్తుంది భయ్య. సునీల్ గారిది మళ్ళీ ఇంకో సినిమా చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు. మనం రీసెంట్గా చూసిన అన్ని విలన్ క్యారెక్టర్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ క్యారెక్టర్. మీనాక్షి చౌదరి కానీ, శ్రీనిధి కానీ, ట్విస్ట్లు బాగున్నాయి, ఫాదర్ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు మనకు నార్మల్గా హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి ఎలా ఉన్నదో వీళ్ళ మెకానిక్ షెట్ అలా కొడితే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లోనే సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఆ షెట్ని వాడు హీరో ఎలా కాపాడుకున్నాడే మూవీ భయ్య. ల్యాగ్ అంటే భయ్య సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు, సీన్లు ఎక్కడ రావాలో అక్కడ కొంచెం రాలేదు. డైరెక్టర్ అదొక చిన్న విషయంలో డిసప్పాయింట్ చేసినారు అనుకోవచ్చు. బీజిఎం సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్, కాకపోతే అది ప్రాపర్ స్క్రీన్ ప్లే రాలేదు అనుకోండి. ఫస్ట్ హాఫ్ అంటే మీకు తెలిసిన ప్రతి సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏదో వేస్తాడు చేద్దాం అనుకుంటే సెకండ్ హాఫ్ లో సినిమా కనిపించేది. సో సెకండ్ హాఫ్ లోనే ఉంది భయ్య సినిమా. సారీ సాంగ్స్ ఎలా అనిపిస్తున్నా? సాంగ్స్ బాగున్నాయి అన్న, సాంగ్స్ బాగున్నాయి. సినిమాలో ఏంటంటే సెంటిమెంట్ అన్న, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అయితే డీప్ సిచ్యువేషన్ నుంచి పైకి ఇస్తారా సినిమా. స్టోరీ ఎలా అనిపిస్తుంది? స్టోరీ ఓకే అన్న. ఇప్పుడు నార్మల్ విశ్వక్ సేన్ స్టోరీ ఎంచుకోవడంలో చాలా చూసుకొని ఎంచుకుంటాడు, దాంట్లో వన్ ఆఫ్ ది స్టోరీ ఇది కూడా చెప్పుకోవచ్చు అన్న. మెకానిక్ ఇద్దరు హీరోలు పర్ఫార్మెన్స్ బాగుంది అన్న. మీనాక్షి చౌదరి సెంటిమెంట్ వరకు చూసుకోవచ్చు, శ్రీనిధి కానీ వాళ్ళ ట్విస్ట్ కానీ చాలా వేరే లెవెల్ అన్న, బాగుంది. అదే అన్న, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్ లో పడితే వీడు పైకి ఎలా తీసుకొచ్చింది అనేది స్టోరీ అన్న. వాళ్ళ గ్యారేజ్ ఎవడైతే మనం హైదరాబాద్ లో ఇప్పుడు చూస్తున్నామో, హైదరాబాద్ లో ఎక్కడైనా సరే హైదరాబాద్ చూస్తున్నాం కదా, సో అట్లా గ్యారేజ్ వల్ల కొట్టినప్పుడు గ్యారేజ్ మనం కాపాడుకోవడానికి ఏం చేసామని అన్ని రకాల ప్రయత్నాలు విశ్వక్సన్ చేస్తాడు. త్రీ అన్న. ఏ రేంజ్ లో సౌండ్ వస్తుందో పక్కన ఉండేటోడు తిట్టుకుంటాడు చూసినావా? బైక్ మీద బైక్ తోలే కుర్రాళ్ళు బైక్ తోలుతుంటే అది ఎంత సౌండ్ వస్తుంటే మనం తిట్టుకుంటూ చూసినావా? ఆ సౌండ్ రావడానికి ఒక మెకానిక్ కారణం అనమాట. అంత సౌండ్ వచ్చేలా చేస్తాడు, అవసరమైతే ఆ సౌండ్ ఇరిటేషన్ చేస్తుంటుంది మనకి. ఆ ఇరిటేషన్ ఏముండదు కాక మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా హోప్స్ రావద్దు, జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే వైవ ఆర్షి ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ హాఫ్ ఓకే, బట్టి ఆ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటూ వెళ్ళారనుకో సెకండ్ హాఫ్లో రచ్చ అనమాట. మెకానిక్ చేసే రచ్చ ఎంత బాగుంటుంది అంటే, మనం బండ్లు చూసే కార్లు చూస్తే ఎగిరేసి జంపింగ్ చేసుకుంటూ పోతుంటే మన స్పీడ్ బ్రేకర్లు వచ్చిన, హైవేలు వచ్చిన, రింగ్ రోడ్లు వచ్చిన, కట్టింగ్లు వచ్చిన, సర్కిల్స్ వచ్చిన. ఫస్ట్ హాఫ్ బాగాలేదంటే ఏంటంటే సెకండ్ హాఫ్ ఒకటే బాగుంది. సెకండ్ హాఫ్ బాగా ఉన్నది. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ నవ్వుకుంటాం అనమాట, అంతే సంగతులు. సెకండ్ హాఫ్ వరకు ఓకే, ఫస్ట్ హాఫ్ ఓకే తోడు చూసినట్టే. సెకండ్ హాఫ్ లో వచ్చే థ్రిల్స్, ఎంటర్టైన్మెంట్స్, మన బీజిఎం కానీ వచ్చే ఏమంటే మలుపులు అంటాం కదా, మలుపులు అయితే టిస్టు మస్త్ అనిపించేస్తుంది నిజంగా. హైదరాబాద్ రోడ్ల మీద బైకులు తిరిగే సౌండ్ కానీ, కార్లు తిరిగే సౌండ్ కానీ మెకానిక్ గా ఉన్న వచ్చిన రాకి చూపించేస్తాడు. ఇద్దరు హీరోయిన్లు ఎవరికి వారే భయ్య? ఆ మోసం చేసే హీరోయిన్ అంటే అమ్మ కనపడాలి కానీ, సినిమాలో ఉన్నది కదా ఏది మన జెంటిల్మెన్ కదా, బిజినెస్ మెన్ సినిమాలో కత్తి ఉంటే మేక పీక కోస్తాను నాదరు ఒక డైలాగ్ చెప్తారు కదా, అంత కోపం వచ్చింది నాకైతే నిజంగా. మళ్ళీ నా తల్లిదండ్రులకు సునీల్ గారు అమ్మ పుష్ప లాంటి లుక్ కనపడది, ఎంత భారీ విలనిజం చూపిస్తాడు అనుకున్నా.
ఆయన 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 టిస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సిలిండర్ అని చూసి కూడా నవ్వేసుకుంటాము. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. సాంగ్స్ ఓకే, సినిమాలు చూస్తున్నంత వరకు హ్యాపీగా ఉంటుంది. కామెడీ బీజిఎం, ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్ట్లు క్లైమాక్స్ భయ్య సినిమాకి నిలబెడతాయి ఖచ్చితంగా. అలాగే విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ సూపర్, త్రీ ప్లస్ ఇస్తా, సినిమా బాగానే ఉంది చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం రావాలి. ఎంటర్టైన్మెంట్ అవుతాం, వైవ ఆర్చే ఉన్నాడు కాబట్టి విత్ మన విశ్వక్ సేన్ తో చేసే కొన్ని డైలాగ్స్, వేరే వాళ్ళతో చేసే డైలాగ్స్ చాలా బాగా అనిపిస్తుంది, నవ్వుకుంటాము. సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఎమోషన్ ఉన్నది, సెంటిమెంట్ ఉన్నది, అలాగే మంచి మెసేజ్ ఉన్నది. మెసేజ్ కోసం ఖచ్చితంగా సినిమా చూడాలి. ఒకటి చెప్తున్నా నేను, మా నాన్నగారు అయితే లేరు ఇప్పుడు, మా అమ్మ ఒకటి ఉంది, అక్క చెల్లెలకు మా ఫ్యామిలీకి అందరు చెప్తున్నా, నేను సచ్చినా సరే నా పేరు మీద ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అయినా సరే వాటి కోసం మీరు ఆశపడద్దు. నేను అప్పటికప్పుడు క్లెయిమ్ చేసుకుని వెళ్తాను, చచ్చేటప్పుడు నాతో పాటు తీసుకుని వెళ్తాను. ఎవడైనా మీకు ఫోన్ చేసి నీ కొడుకు చచ్చాడు, నీ పేరు మీద నీ కొడుకు మీద ఇన్ని కోట్లు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి, మీరు ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితులు చేసుకోక. అఫ్కోర్స్ నా డ్రైవింగ్ లైసెన్స్కు నా వేరే లైసెన్స్లు కూడా పేర్ల మీద కాకడ ఏ ఎక్కడికే ఉంది, అవన్నీ ఏం పట్టించుకోవద్దు. రియల్ గా చెప్తున్నా, సినిమా కోసం సినిమా చూడండి, బాగా చూడండి. ఇన్సూరెన్స్ ఏజెంట్లు కానీ ఎవరు ఫోన్ చేసినా కానీ వాటి కోసం ఆశపడద్దు. చచ్చినోడు చచ్చిండు, పోతే పోయినా అనుకోండి, లేదంటే మీరు బతికి సంపాదించుకునేది కూడా సర్వనాశనం అయిపోతుంది. అటువంటి మెసేజ్ ఉన్నది, ఖచ్చితంగా సినిమా చూడండి. సెకండ్ హాఫ్ తర్వాత మీకు రచ్చ అవుతుంది. విశ్వక్ సేన సెల్యూట్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. లేదు, ఇది పక్కా బెటర్, పక్కా బెటర్. ఇది యావరేజ్ ఇట్లా తక్కువ అట్లా కూడా కాదు, బెటర్. సీరియస్ గా బెటర్ ఇది. ఫైవ్ టు ఫైవ్, ఫైవ్ కి ఫైవ్.